హలో, ఈ వీడియోలో కిరణజన్య సంయోగక్రియ విధానాన్ని నిరూపించడానికి మరొక ప్రయోగం చూద్దాం. అయితే ముందు కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ని నీరుని కలిపి గ్లూకోజ్గా మార్చడం, మరియు ఈ క్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఓకే, సో ఈ క్రియ జరగాలంటే ఏం కావాలి? ముఖ్యంగా కాంతి కావాలి, పత్రహరితం కావాలి. అయితే ఈ గ్లూకోజ్ అనేది వెంటనే పిండి పదార్థాలుగా మార్చబడి మొక్కల్లోని వివిధ భాగాల్లో నిల్వ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము కిరణజన్య సంయోగక్రియను నిరూపించాలి అంటే ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఏవేంటి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితము, సూర్యరశ్మి. ఈ నాలుగు ఫ్యాక్టర్స్ అవసరము అని నిరూపించాలంటే పిండి పరీక్ష, పిండి పదార్థ పరీక్ష, స్టార్చ్ టెస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ వీడియోలో నేను కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం అని ఎట్లు నిరూపించగలవు అనే ప్రశ్నకి ఎలాగ జవాబు రాయాలి ఆ విషయాన్ని వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఓకే, సో ఏదైనా ప్రయోగాన్ని వివరించాలంటే మనం దాన్ని కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ద్వారా వివరించాలి. అందులో మొదటిది ఉద్దేశము, కావలసిన పరికరాలు, పరికరాల అమరిక, ప్రయోగ విధానం, పరీక్ష, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన పరిశీలన, చివరికి ఆ పరిశీలనను బట్టి ముగింపు రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఏం ప్రశ్న అది? కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నీవెట్లు నిరూపించగలవు, రైట్? సో ఈ కిరణజన్య సంయోగ క్రియకు కాంతి ఎట్లు అవసరం అనే దాన్ని మనం ఉద్దేశంగా రాయాలి. కిరణజన్య సంయోగక్రియ కాంతి అవసరమని నిరూపించుట. నెక్స్ట్ కావలసిన పరికరాలు ఏంటి? 2-3 రోజులు చీకట్లో ఉంచి కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి. ఎందుకు చీకట్లో ఉంచాలి? దానిలో ఉన్న పిండి పదార్థాలు, అంటే ఇంతకుముందు తయారైన పిండి పదార్థాలు ఖర్చు అవ్వడం కోసం దాన్ని మనం 2-3 రోజులు చీకట్లో ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ఒక నల్ల కాగితం కావాలి. దాని మీద ఏదైనా ఒక ఆకారాన్ని కత్తిరించవచ్చు. ఇక్కడ నేను ఏ అక్షరాన్ని కత్తిరించి చూపెట్టాను. లైట్ స్క్రీన్ కూడా అమర్చవచ్చు. ఓకే, సో అదొక పరికరం. నెక్స్ట్ ఇవి మనకి కావాల్సినటువంటి ముఖ్య పరికరాలు. సో తర్వాత దీన్ని పిండి పరీక్ష చేయాలి అంటే మనకు ఒక బీకర్, ఒక పరీక్ష నాళిక, తర్వాత ఒక పెట్రో డిష్, డ్రాపర్, వేడి చేయడానికి ఒక సారాదీపం స్పిరిట్ ల్యాంప్, ఇన్ పెట్టడానికి ఒక స్టాండ్ కావాలి. ఓకే, సో అయితే మనము వీటితో పాటు కొన్ని రసాయన పదార్థాలు కూడా తీసుకోవాలి. ఏంటి ఆ రసాయన పదార్థాలు? నీరు కావాలి, ఎథాయిల్ ఆల్కహాల్ కావాలి, ఇంకా పిండి పదార్థ పరీక్ష చేయడానికి అయోడిన్ కావాలి. ఇక పరికరాల అమరికలోకి వెళ్దామా? 2-3 రోజులు చీకట్లో ఉంచినటువంటి మొక్కల్లో కాంతి బాగా సోకుతున్న ప్రదేశంలో పెట్టి, బాగా కాంతి సోకుతున్నటువంటి ఒక ఆకును మొక్కలో ఎంపిక చేసి, ఇదిగో ఈ పటంలో చూపెట్టినట్టుగా ఒక లైట్ స్క్రీన్ లేదా ఒక నల్ల కాగితాన్ని అమర్చాలి. అమర్చి ఒక 3-4 గంటలు అలా కాంతి తగిలేటట్టు ఉంచాలి. ఉంచిన తరువాత అప్పుడు ఆకుకున్న లైట్ స్క్రీన్ని తీసేసి ఆ మొక్క నుండి ఆకుని వేరు చేసి పిండి పదార్థ పరీక్ష చేయాలి. దానికి ముందు మనం ఏం చేయాలి? ఆ ఆకుని మొదట మెత్తబడేటట్టు చేయాలి. ఎందుకు ఇదంతా చేయాలి అంటే ఆకున్న ఆకుపచ్చ రంగు పోగొట్టడానికి ముందు ఆకును మెత్తగా చేయాలంటే బాగా నీళ్ళల్లో ఉడికించాలి, మెత్తబడుతుంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎథాయిల్ ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో వేసి దాన్ని నీటి మీద మళ్ళీ వేడి చేయాలి. ఈ ఎథాయిల్ ఆల్కహాల్ ఆ పత్రహరితాన్ని పోగొడుతుంది, ఆకుపచ్చ రంగు పోతుంది. అట్లా తెల్లబడినటువంటి ఆకుని పెట్రీ డిష్లో వేసి దాని మీద అయోడిన్ డ్రాప్స్ వేయాలి. వేస్తే ఏం మార్పు వచ్చిందో చూడండి ఒక్కసారి. ఎక్కడెక్కడ రంగు మారిందో గమనించండి. ఆ ఆకు మీద ఎక్కడెక్కడైతే కాంతి సోకిందో ఆ భాగము నీలిరంగులోకి మారింది. ఎక్కడైతే మనం నల్ల కాగితాన్ని కప్పేసామో కాంతి సోకకుండా ఆ భాగము నీలిరంగులోకి మారలేదు. ఓకే, ఇది మన పరిశీలన. సో దీన్ని బట్టి మనము ఏం ఫలితం సాధించవచ్చు? కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం. ముగింపు అయిన తర్వాత ఏం తెలుసుకోవాలి? ఇక్కడ ఒక హెడ్డింగ్ చెప్పలేదు నేను. ఏంటది? తీసుకోవలసిన జాగ్రత్తలు. చెప్పేటప్పుడే చెప్పానే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, వాటిని గమనించండి ఒక్కసారి.